భారత దేశంలో ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం వివిధ రాష్ట్రాలు నిర్వహిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలను పరిశీలించినట్లయితే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యా అభివృద్ధి కోసం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు లోక్ జంబూష్ శిక్షా కార్మి దిగాంతర్ ఈ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యా అభివృద్ధి కోసం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏకలవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలు అక్షర సంక్రాంతి అక్షర జ్యోతి చదువుకుందాంరా మళ్ళీ బడికి పోదాం మరియు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మరో విద్యా కార్యక్రమం ఋషి వ్యాలీ అనేటువంటి విద్యా కార్యక్రమం కూడా గుర్తుకు రావాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం నిర్వహిస్తున్నటువంటి విద్యా కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అనేటువంటి విద్యా కార్యక్రమం భారతదేశంలో అమలుపరిచిన వివిధ విద్యా పథకాలు ఆ విద్యా పథకాలను ప్రారంభించిన సంవత్సరము ఆ విద్యా పథకాల యొక్క ప్రధాన ఉద్దేశం సో ఇక్కడ ఓబీబీ ఎపెప్ డిపెప్ ఎస్ఎస్సి అనేటువంటి విద్యా పథకాలు మొత్తంగా భారతదేశంలో ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం అనగా ఎలిమెంటరీ విద్యాభివృద్ధి కోసము అమలుపరిచినటువంటి విద్యా కార్యక్రమాలు అందులో ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్లా పథకం దీనిని 1986 నూతన జాతీయ విద్యా విధానం వారు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల యొక్క నమోదును పెంచి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సార్వత్రిక నిలకడను సాధించడం కోసము ప్రాథమిక పాఠశాలలకు అవసరమయ్యేటువంటి కనీస సౌకర్యాలను అత్యవసరంగా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక విద్యా పథకాన్ని ప్రారంభించాలి అని సిఫార్సు చేయడం జరిగింది వారి యొక్క సిఫార్సులో నుండి ఆవిర్భవించినటువంటి విద్యా పథకమే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సో ఇక్కడ ఓబీబీలో ఓ అనేటువంటి పదము ఆపరేషన్ అంటే అత్యవసరాన్ని గురించి తెలియజేస్తుంది బీబీ బ్లాక్ బోర్డ్ అంటే ఏంటి అంటే పాఠశాలలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు ఆ కనీస సౌకర్యాలను అత్యవసరంగా అందించడం ఈ విద్యా పథకం యొక్క ఉద్దేశము దీన్ని 1986లో ప్రారంభించడం జరిగింది ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఈ ఎపెప్ అనేటువంటి విద్యా పథకంను 1984 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య స్థానంలో విద్యార్థి కేంద్రీకృత విద్య లేదా శిశు కేంద్రీకృత విద్యను ప్రవేశపెట్టడము ఎపెప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తర్వాత డిపెప్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సో దీనిని 1994 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ డిపెప్ అన్నది విదేశీ సహాయంతో ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం అమలుపరిచినటువంటి విద్యా పథకం సో దీనికి ఓడిఏ వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది యుఎన్డిపి యొక్క ఆర్థిక సహాయంతో అమలుపరిచినటువంటి విద్యా కార్యక్రమం డిపెప్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ 2001-2 సంవత్సరాల కాలంలో దీన్ని ప్రారంభించడం జరిగినది భారతదేశంలో సాంకేతికతతో కూడుకున్నటువంటి ప్రాథమిక విద్యను అభివృద్ధి చెందించడం కోసము రూపొందించినటువంటి విద్యా కార్యక్రమం ఎస్ఎస్ఏ సో ఇక్కడ ఎపెప్ డిపెప్ ఎస్ఎస్ఏ అనేటువంటి విద్యా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు వారి యొక్క బోధనా నైపుణ్యాలను బోధనా సామర్థ్యాలను పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులకు వృత్తియంతర శిక్షణను ఇవ్వడం జరుగుతుంది ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మాధ్యమిక విద్య అనగా 9 నుండి 12 తరగతుల విద్యను అభివృద్ధి చెందించడం కోసం మన దేశంలో అమలుపరిచినటువంటి విద్యా పథకము రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ 2009-10 విద్యా సంవత్సర కాలంలో దీన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశంలో మాధ్యమిక విద్యను అభివృద్ధి చెందించడము మాధ్యమిక విద్యలో గుణాత్మకతను సాధించడం మాధ్యమిక విద్యలో సార్వత్రిక నమోదును సార్వత్రిక నిలకడను సాధించడం ఈ పథకం యొక్క ఉద్దేశం స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛ పాఠశాల అనేటువంటి విద్యా కార్యక్రమంను 2015 సంవత్సరంలో ఆనాటి మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రారంభించడం జరిగినది ఈ విద్యా పథకం యొక్క ప్రధాన ఉద్దేశము పాఠశాలల్లో టాయిలెట్స్ యొక్క నిర్మాణంను చేపట్టడం విద్యాంజలి స్మృతి ఇరానీ గారు ప్రారంభించారు 2016 సంవత్సరంలో ప్రారంభించారు విద్యాంజలి అనేటువంటి విద్యా పథకం యొక్క ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ సెక్టర్ యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలి సో అది దీని యొక్క ప్రధాన ఉద్దేశం కళా ఉత్సవ్ 2015 సంవత్సరం స్మృతి ఇరానీ గారు ప్రారంభించారు సెకండరీ స్థాయి విద్యార్థులు వెరీ ఇంపార్టెంట్ సెకండరీ స్థాయి విద్యార్థుల్లో ఉన్నటువంటి కళా సంబంధ సామర్థ్యాలను గుర్తించి వెలికి తీసి వాటిని అభివృద్ధి చెందించి విద్యార్థులను భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా తయారు చేయడము ఈ విద్యా పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం
राष्ट्रीय आविष्कार अभियान 2015 సంవత్సరంలో దీనిని మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ప్రారంభించడం జరిగినది. ఈ విద్యా పథకం యొక్క ప్రధాన ఉద్దేశము పాఠశాల స్థాయి విద్యార్థులు ముఖ్యంగా సెకండరీ పాఠశాల స్థాయి విద్యార్థుల్లో గణిత సంబంధమైనటువంటి మరియు విజ్ఞాన సంబంధమైనటువంటి శాస్త్రాల్లో విద్యార్థుల యొక్క నైపుణ్యాలను సృజనాత్మకతను ఆసక్తిని పెంపొందించుకునే విధంగా బోధనను నిర్వర్తించడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇన్స్పైర్ అనేటువంటి విద్యా కార్యక్రమమును 2008 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు. భారతదేశంలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అంటే యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతను పరిశోధన వైపు ఆకర్షితులను చేయటము ఈ ఇన్స్పైర్ అనేటువంటి విద్యా కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. విద్యా పథకాలు ఆ విద్యా పథకాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అమ్మఒడి అనేటువంటి విద్యా పథకం యొక్క ప్రధాన ఉద్దేశము పాఠశాల స్థాయి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకు ఆర్థిక భరోసాను కల్పించడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అంటే పాఠశాల విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోనికి కొంత నగదును కొంత డబ్బును నగదు రూపంలో జమ చేయడం జరుగుతుంది తల్లులకు ఆర్థిక భరోసాను కల్పించడం. విద్యాకానుక అనేటువంటి విద్యా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు 7 రకాల సౌకర్యాలతో కూడుకున్నటువంటి కిట్లను పంపిణీ చేసేటువంటి పథకము విద్యాకానుక. అంటే కిట్ పంపిణీ చేసేటువంటి ప్రధాన కార్యక్రమం. నాడు నేడు అనేటువంటి విద్యా కార్యక్రమం పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించడము అదేవిధంగా పాఠశాలలకు కావలసినటువంటి మౌలిక వసతులను కల్పించడము ఈ విద్యా పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. గోరుముద్ద అనేటువంటి విద్యా పథకం విద్యా పథకము ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు పౌష్టిక ఆహారమును అందించడం కోసము ఉద్దేశించినటువంటి విద్యా పథకము గోరుముద్ద అనేటువంటి విద్యా పథకం. విద్యా దీవెన అమ్మఒడి అనే విద్యా పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా 1 నుండి 12 తరగతుల విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు ఆర్థిక భరోసా కల్పించబడుతుంది. 12 తరగతుల పై విద్య ఏదైతే ఉందో ఆ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను అందించడంను ఉద్దేశంగా కలిగి ఉన్నటువంటి విద్యా పథకమే విద్యా దీవెన. విద్యావసతి 12 తరగతుల పై విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు కావలసినటువంటి హాస్టల్ సౌకర్యము లేదా వసతి సౌకర్యము మరియు భోజన సౌకర్యాలను అందించడం కోసం ఉద్దేశించినటువంటి విద్యా పథకము విద్యా వసతి. బడికి వస్తా అనేటువంటి విద్యా కార్యక్రమం ఈ బడికి వస్తా అనేటువంటి విద్యా పథకం కార్యక్రమం ఏదైతే ఉందో పాఠశాలల్లో బాలిక నమోదును పెంచడం కోసము పాఠశాల విద్యలో బాలికల యొక్క నిలకడను సాధించడం కోసము ప్రధానంగా ఉద్దేశించినటువంటి విద్యా కార్యక్రమం బడికి వస్తా. సో ఇది పాఠశాల స్థాయి బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికలకు ఉచిత బైస్కిల్స్ను ప్రదానం చేసేటువంటి కార్యక్రమం. బడి పిలుస్తుంది అనేటువంటి విద్యా కార్యక్రమం భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు వారం రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీతో ప్రజల్లోనికి వెళ్ళవలసి ఉంటుంది అది బడి పిలుస్తుంది అనేటువంటి విద్యా కార్యక్రమం. మన ఊరు మనబడి అనేటువంటి విద్యా కార్యక్రమం అన్నది ఒక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఉపాధ్యాయులు క్యాంపెయినింగ్ చేయవలసి ఉంటుంది. అంటే సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో సమ్మర్ హాలిడేస్లో క్యాంపెయినింగ్ చేయాలి. ఆ పాఠశాల ఉన్నటువంటి గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించబడుతున్న సౌకర్యాలను గురించి ప్రభుత్వ పాఠశాల వసతులను గురించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వివరంగా తెలియజేసేటువంటి క్యాంపెయినింగ్ ప్రోగ్రాం మన ఊరు మనబడి.